अहिपा सिंह। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री सरस्वत्ये नमः। ओम श्री गुरुभ्यो नमः। గణపతి నవరాత్రులలో భాగంగా 7వ రోజు కార్యక్రమానికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఎస్వి మ్యూజిక్ అకాడమీ సంగీత కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, మన వాయిస్ తరపున మేము చేస్తున్నటువంటి గణపతి నవరాత్రులలో సంకీర్తన కార్యక్రమం మరొకసారి మీ అందరినీ కూడా అలరిస్తుందని ఆశిస్తూ, ముందుగా సోఫియా పాహి పాహి గజానన అన్నటువంటి కీర్తన రచన సంగీతము శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు సింధు భైరవి రాగం ఆది తాళంలో స్వరపరిచారు. సోఫియా గానం చేయవలసిందిగా కోరుతున్నాను. సోఫియా, వెల్కమ్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం నాన్న. నీ పేరు? నా పేరు సోఫియా జంగా. వెరీ గుడ్ నానా. సోఫియా జంగా, గుడ్ నానా. చాలా సంతోషం. స్టార్ట్ నాన్న. పాహి 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 గజానన పార్వతి నంద గజానన ఏక దంత గజానన అనేక దంత విద్యానన ఏక దంత గజానన అనేక దంత విద్యానన పాహి 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 గజానన పార్వతి నంద గజానన లంబోదర హే గజానన లంబౌర గజర గజానన లంబోదర హే గజానన లంబౌర గజానన పాహి 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 గజానన పార్వతి నంద గజానన సూక్ష్మ నేత్ర గజానన అనంత కన్న విచారణ సూక్ష్మ నేత్ర గజానన అనంత కన్న విచారణ పాహి 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 గజానన పార్వతి నంద గజానన చిన్మయ ముద్ర గజానన బోధన చతుర గజానన చిన్మయ ముద్ర గజానన బోధన చతుర గజానన పాహి 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 గజానన పార్వతి నంద గజానన యోగ ముద్ర గజానన సమాధి పాల గజానన యోగ ముద్ర గజానన సమాధి పాల గజానన పాహి 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 గజానన పార్వతి నంద గజానన 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 పాహి 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 గజానన పార్వతి నంద గజానన. ఎక్సలెంట్ సోఫియా, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు నాన్న. సింధు భైరవి రాగంలో స్వరస్థానాలు, గమకము, భక్తి రసము నిండినటువంటి నీ గానం మీ వంశాభివృద్ధి, మీ కుటుంబం అందరూ కూడా ఐశ్వర్యము, ఆరోగ్యప్రదం, సంగీత విద్యా కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వాదం చేస్తూ, దేవతల యొక్క ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. సోఫియా జంగా, విదేశాలలో ఉంటూ కూడా మన భక్తిని, మన ధర్మాన్ని, మన సనాతన వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి మీ కుటుంబానికి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉంటాయని, ఉన్నాయని ఆశిస్తూ
తర్వాత చిరంజీవి చిన్నారి ధ్రువ్, శ్రీ 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 భారతీతీర్థస్వామి వారు రచించినటువంటి విష్ణు స్తోత్రం గరుడ గమన తవ అంటూ ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క విష్ణు స్తోత్రాన్ని ధ్రువ్ చిరంజీవి ఆలపిస్తారు. నేను శృతి ఇస్తాను, శృతి ఇచ్చిన తర్వాత ఆరంభించండి ధ్రువ్. జస్ట్ వెయిట్. ధ్రువ్ హలో, ఏ స్టేట్ లో ఉంటున్నావు? విచ్ స్టేట్ యు ఆర్ ఫ్రమ్? టెక్సాస్. టెక్సాస్? ఓహో, చాలా. మీ పేరేం పేరు? ధ్రువ్ కంచన్పల్లి. వేరే మా ఊరి పేరు గొల్లపల్లి. మీ పేరు కంచన్పల్లి, మా ఊరి పేరు గొల్లపల్లి. ఓకే, పేరెంట్స్ నేమ్ చెప్పనా? పేరెంట్స్ నేమ్? పేరెంట్స్ నేమ్ శ్వేత కొన కంచి, వంశీ కంచన్పల్లి. ఓహో, వంశీ కంచన్పల్లి. కంచన్పల్లి చాలా బాగుంది రే పేరు, ఇంటి పేరు చాలా బాగుంది. సంగీతం ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? హౌ మెనీ? రెండు రెండు నెల అంతేనా? అప్పుడే నువ్వు గరుడ గమన పడుతున్నావా? మీ మ్యూజిక్ స్కూల్ పేరేంటి? మ్యూజిక్ స్కూల్ నేమ్, యువర్ మ్యూజిక్ స్కూల్ నేమ్? ఎస్పి మ్యూజిక్ అకాడమీ. వెరీ గుడ్ నాన్న, పాడు నాన్న. బట బట అందరికీ నమస్కారములు. ఓకే, సై కంచన్పల్లి. నేను శ్రీ 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 భారతీ తీర్థ స్వామి రచించిన గరుడగా మన పాడుతున్నాను. ఓహో, మంచి కీర్తన బేట, పాడు. గరుడగమన తవ చరణ కమలమిహమనసతుమమనిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహమనసతుమమనిత్యం. కురు దేవా జల జనయన విధి నముజి హరణ ముఖ విబుధ వినుత పద పద్మ. శయన భవ మదన జనక మమ జనన మరణ భయ హారి. శయన భవ మదన జనక మమ జనన మరణ భయ హారి. జనన మరణ భయ హారి. మమ తాప మమ పాకురు దేవా. మమ పాప మమ పాకురు దేవా. మమ తాప మమ పాకురు దేవా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ శరణ పిగలి తస్పురరి పూజానా.
ఇతలిత సురరి పుట్టాల చరణ కమలమిహ మనసుల ఆహా, ఎంత చక్కగా పాడావు దేవా. నువ్వు ఎప్పుడు హైదరాబాద్కు రావా? ఎప్పుడు వస్తావు హైదరాబాద్కు? నెక్స్ట్ ఇయర్ వస్తావా? హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటావు? 2 మంత్స్. మా ఇంటికి రావాలి. ఓకేనా? చాలా చక్కగా ఆలపించావు నాన్న. శ్రీ 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 భారతీ తీర్థ స్వామి వారు సాక్షాత్తు శంకరులు అయినప్పటికీ హరిహరాదులకు భేదం లేకుండా వారి సిద్ధాంతమే అది, అద్వైత సిద్ధాంతం. ఆది శంకరాచార్యులు వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే అది. హరిహరాదులకు భేదం లేదు. శివుడు ఎప్పుడూ కూడా రామనామాన్ని, రామనామ సంకీర్తనను వింటుంటాడు. పార్వతి అమ్మవారు కూడా అదే. కాబట్టి అందరూ కూడా ఇద్దరిని కూడా కొలవాలి. మరొకసారి నిరూపించారు ధ్రువ్ కంచన్పల్లి. చాలా చక్కగా ఆలపించాడు కంచన్పల్లికి. మరొకసారి గొల్లపల్లి వాస్తవ్యుడు శ్రీనివాస్ యాదవ్ ఆశీస్సులు అందిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. మన వాయిస్ ఛానల్ తరపున చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రతిరోజు గణపతి నవరాత్రులలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు గణపతి నవరాత్రులలో మీరు చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్నారు. ఇంకా అందరు కూడా ఆదరిస్తారని, భక్తిరంజన కార్యక్రమాన్ని భగవంతుని యొక్క కటాక్షానికి పాత్రులవుతారని ఆశిస్తూ, తర్వాత సంజన బండపల్లి. ఇంటి పేరు కరెక్టేనా బండపల్లి? అవును సార్. మాది గొల్లపల్లి, మీది బండపల్లి. ఏ కీర్తన పాడుతున్నావు నువ్వు ఈరోజు? ఈరోజు నేను వెంకటదాస్. వెరీ గుడ్. వెంకటదాస్. రామదాస్ పేరు విన్నాం కానీ వెంకటదాస్ చాలా అద్భుతం అండి. మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో వెంకటదాస్ అని రాకమచర్ల వెంకటదాస్ గారు 125,000 కీర్తనలు రాశాడండి. అందులో నేను ఒక 300 కీర్తనలకు కంపోజ్ చేశాను. నా చిన్నారి, నా స్టూడెంట్ ఈరోజు కృష్ణ తాండవ కృష్ణ పాడుతోంది. నీ పేరు, నీ డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ చెప్పనా? నా పేరు సంజన బండపల్లి. ఓకే. మా పేరెంట్స్ పేరు శ్రీలేఖ అండ్ సునీల్ బండపల్లి. ఏ స్టేట్ లో ఉంటున్నారు? గురు గారికి నమస్కారము. నాకు కూడా నమస్కారాలా. ఓకే, హ్యాపీ. నేను అరిజోనాలో ఉంటాను. ఓహో, అరిజోనా. ఓకే, చాలా సంతోషం. కృష్ణ తాండవ కృష్ణ నేను శృతి ఇస్తాను. రెడీ నానా? యా సార్, రెడీ. స్టార్ట్ చేయి. కృష్ణ తాండవ కృష్ణ, శ్రీకృష్ణ తాండవ కృష్ణ, కృష్ణ తాండవ కృష్ణ, శ్రీకృష్ణ తాండవ కృష్ణ,
కృష్ణామర హర కేశవ గిరిధర వైష్ణవ సాగర వర హిమకరి శ్రీ కృష్ణామర హర కేశవ గిరిధర వైష్ణవ సాగర వర హిమకరి శ్రీ కృష్ణ తాండవ కృష్ణ శ్రీ కృష్ణ తాండవ కృష్ణ మురళీధర బాసురవర శోభిత కరుణారస సుందర దరహాస మురళీధర బాసురవర శోభిత కరుణారస సుందర దరహాస కృష్ణ తాండవ కృష్ణ శ్రీ కృష్ణ తాండవ కృష్ణ సంచిత హరణ విరించి వినుత గుణ అంచిత వర శిఖి పించ కలాప అంచిత హరణ విరించి వినుత గుణ అంచిత వర శిఖి పించ కలాప కృష్ణ తాండవ కృష్ణ శ్రీ కృష్ణ తాండవ కృష్ణ మారజనకయదు వీర సమంచిత చారు నీరదాకార శరీర మారజనకయదు వీర సమంచిత చారు నీరదాకార శరీర కృష్ణ తాండవ కృష్ణ శ్రీ కృష్ణ తాండవ కృష్ణ పావనాంగనవ పద్మదలేక్షణ దేవదేవ వసుదేవ కుమార పవనాంగనవ పద్మదలేక్షణ దేవదేవ వసుదేవ కుమార కృష్ణ తాండవ కృష్ణ శ్రీ కృష్ణ తాండవ కృష్ణ ప్రాకట గుణ గణ భక్ శీకర శ్రీకర రాకమ చెల్ల విహార ప్రకట గుణగణ భక్త శీకర శ్రీకర రాకమ చెల్ల విహార కృష్ణ తాండవ కృష్ణ శ్రీ కృష్ణ తాండవ కృష్ణ కృష్ణ తాండవ కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ చాలా కృష్ణ పరమాత్ముడిని ఇదో ఇక్కడే ఉన్నాడు నా వెనక ముందు ఆయనే నాలోనూ ఆయనే తప్పకుండా కృష్ణ తాండవ కృష్ణ అంటూ ఈరోజు తాండవమే చేసావు సంకీర్తన తాండవం చేసావు సంజన అమ్మవారి కటాక్షం నిజంగా ఎంత శృతిబద్ధంగా ఒక చిన్న మిస్టేక్ కూడా లేకుండా ఒక కొత్త కీర్తన అన్నమయ్య కీర్తనలు విన్నాం రామదాస్ కీర్తనలు విన్నాం త్యాగరాజస్వామి వారి కీర్తనలు విన్నాం కానీ వెంకటదాసు నిజంగా తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ సార్ మా సార్ వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి వారి యొక్క సహకారంతో ఈ కీర్తనలు వెలుగులోకి రావడం అదేవిధంగా వెంకటదాస్ గారని 5వ తరం పీఠాధిపతి వారు గురుదేవులు వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాకమచర్లలో ఉంది చాలా చక్కగా ఆలపించావు నాన్న సంజన మరిన్ని సంకీర్తనలు నువ్వు గానం చేయాలని ఆశిస్తున్నాను సంజన గురువును గురువును ఫాలో అవుతున్నట్లున్న వాయిస్ లో ఇమిటేట్ చేస్తున్నావు చాలా సంతోషం గురువు యొక్క లక్షణాలే వస్తాయి నాన్న శిష్యులకు తండ్రి యొక్క లక్షణాలు పిల్లలకు ఎట్లా వస్తాయో గురువు యొక్క లక్షణాలే సో మనము మీరు ఏ గురువు దగ్గర నేర్చుకుంటున్నారు అని చెప్పనవసరం లేదు కృష్ణతో అట్లా వాడారంటే ఓహో సార్ శ్రీనివాస్ సార్ అనే ఒక బ్రాండ్ తెలిసిపోతుంది చాలా చక్కగా ఆలపించావు కృష్ణ తాండవ కృష్ణ అనే ఒక పాలమూరు వాగ్గేయకారుడు రచించినటువంటి కీర్తన ఖండాంతరాలలో వ్యాప్తి చేసేదానికి దోహదపడ్డావు తప్పకుండా అమ్మవారి కటాక్షం నీకు ఉంటుంది బేట తర్వాత సమ్రాట్ బండపల్లి అన్నమయ్య కీర్తన పాడడానికి ముందుకొస్తున్నాడు చిరంజీవి యువ కిశోరం యువ కెరటం బాల కిశోరం బాలగోపాలుడు సమ్రాట్ నీ పేరేం పేరు నా పేరు సమ్రాట్ బండపల్లి నా పేరెంట్స్ పేరు శ్రీరేఖ బండపల్లి ఇంకా సునీల్ బండపల్లి ఓకే చిన్ని శిశువు పాతున్నా నువ్వు నిజంగా చిన్ని శిశువే కరెక్ట్ గా మంచి కీర్తన ఎన్నుకున్నావు స్కేల్ ఇస్తాను స్కేల్ ఇస్తాను వేవి
ఈ కీర్తన నిజంగా చాలా అద్భుతమైనటువంటిది. వకులాభరణంలో పెద్దలు కంపోజ్ చేశారండి. చిన్ని శిశు అంటూ బాలకృష్ణుడి యొక్క లీలలను ఎంతో చక్కగా వివరించడానికి వినిపించడానికి సామ్రాట్ బండపల్లి సిద్ధంగా ఉన్నాడు. సామ్రాట్ను గానం చేయవలసిందిగా కోరుతున్నాను. స్టార్ట్. చిన్ని శిశు చిన్ని శిశు ఎన్నడూ చూనమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూనమమ్మ ఇటువంటి శిశువు, తోయంపు కురుల తోరతు గేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడా, మ్రోయుచున్న కనక పూల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు, చిన్ని శిశు చిన్ని శిశు చిన్ని శిశు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, పా తోయంపు కురుల తోరతూ గేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడా, తోయంపు కురుల తోడతూ గేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడా, మ్రోయుచున్న కనక పూల పాదాల తోడా పాయక యశోద వెంట పారాడు శిశువు, మ్రోయుచున్న కనకపు పూల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు, చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు చిన్ని శిశువు, పామ పద మాగ మాగ గంగరిగా ఈ గంగరి అని బలుపైన పొట్ట మీద పాదచారణ వివేది వెన్న విన్న నోటి తోడ, బలుపైన పొట్ట మీద పాదచారణ వివేది వెన్న విన్న నోటి తోడ, చలగి నేడి దేవచ్చి శ్రీ వెంకటాద్రి ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు.
చక్కగా పాడారు నాన్న. నిజంగా ఎక్కడ చూడం ఇలాంటి శిశువుని, చిన్న శిశువు నువ్వే, చిన్న శిశువు. ఆ లక్షణాలన్నీ పుష్కలంగా నీలోనే ఉన్నాయి. బాలకృష్ణుడి లక్షణాలన్నీ కూడా చాలా చక్కగా శృతిబద్ధంగా. ఉకలాభరణం రాగం పాడడం అంటే చాలా కష్టం. అందులో చిట్టస్వరము నేనే రచించాను. చాలా చక్కగా సమ్రాట్ బండపల్లి చిన్న శిశువు, చిన్న శిశువే నీ పేరు సమ్రాట్ చిన్న శిశువు, సమ్రాట్ బండపల్లి సమ్రాట్ చిన్న శిశువు చాలా చక్కగా ఆలపించారు వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షంతో పాటు. ఆ బాలకృష్ణుడి యొక్క వరం కూడా నీకు ఉండాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా, తల్లిదండ్రులకు కూడా అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్య సిరి సంపదలతో, సంగీత విద్యతో ఆ కుటుంబం నాదమయం అవ్వాలని ఆశీర్వాదిస్తున్నాను. ఓకేనా సమ్రాట్? మళ్ళీ మరిన్ని కీర్తనలు, ఎన్నో కీర్తనలు మన వాయిస్ తరపున నువ్వు 1 గంట సేపు కచేరీ చేయాలి. 1 అవర్ కాన్సర్ట్ మన వాయిస్ ఛానల్లో సామ్రాట్ 1 అవర్ కాన్సర్ట్, 6 to 7 1 అవర్ ఓన్లీ కాన్సర్ట్ సామ్రాట్. ఓకేనా? ఆర్ యు రెడీ? రెడీ, ఓకే, గుడ్ గుడ్. తర్వాత శరణ్య మోహన్ గారు ఈరోజు మంచి సంకీర్తన అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం గారు, శరణ్య మోహన్ గారు ఏం కీర్తన పాడుతున్నారండి ఈరోజు? అదిగో అల్లదిగో అన్నమయ్య కీర్తన. ఎంత మంచి కీర్తన ఎన్నుకున్నారండి. వెంకటాచల మహాత్మ్యం తెలిపేటటువంటి ఆ సంకీర్తన శరణ్య గారు పాడుతున్నారు. చాలా సంతోషం. మీ డీటెయిల్స్ చెప్పండి, మీ పేరు, మీ ఇంటి పేరు మొత్తం. గురుగారికి నమస్కారం. నా పేరు శరణ్య, మా అమ్మ నాన్న పేరు మోహన్, సోలేశ్వరి. ఓహో, చాలా సంతోషం అండి. నేను శృతి ఇస్తానండి మీకు, అప్పుడు మీరు స్టార్ట్ చేద్దరు. భావింప సకల, అద్భుతమైనటువంటి సాకితో ఆ పాట కంపోజ్ చేశారండి పెద్దలు. పాడండి శరణ్య గారు. భావింప సకల సంపద రూపమదిగోల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదిగో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచల మఖిలోనకము అదివో బ్రహ్మాతుల కపురూపము అది వెంకటాచల మఖిలోనకము అదిగో బ్రహ్మాదుల కపురూపము అదిగో నిత్య నివాస మఖిల మునులతో నికట రమణ సంకట హరణ నికట రమణ సంకట హరణ అదిగో నిత్య నివాస మఖిల మునులతో అది చూడుడది ఆనందమయము అదిగో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదిగో అల్లదివో శ్రీహరివాసము శ్రీశాచలము దేవతల సవాసము శ్రీశాచలము దేవతల సవాసము అల్లదివో అదరము
మహుదమయము అది హరివాసము అది వేల శేషుల పడదలమయము అది అల్లది హరివాసము హృంగల్యము ఇంకటమదివు శ్రీ వెంకటాపతి సిరులైన కైవల్య పదము కటనదమదివు శ్రీ వెంకటాపతి సిరులైన వీం సకల సంపద రూపమాదివ హరదలమయము అది అల్లది శ్రీ హరివాసము అది వేల శేషుల హరదలమయము అది అల్లది శ్రీ హరివాసము వింకటే సాహరే శ్రీనివాసాహరే అది నారాయణ వాహరే హరే ఆ తిరుమల గిరీషుణ్ణి ప్రత్యక్షం చేశారండి నిజంగా శ్రీమన్నారాయణుని. ఎంత చక్కగా అంతే భక్తితో శ్రద్ధగా సాధన చేశారు నిజంగా. చాలా సంతోషం శరణ్య గారు చాలా చక్కగా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణుడు ఆ నారాయణుని కొలిచారు తలిచారు పిలిచారు కూడా స్వామిని ప్రత్యక్షంగా. నిజంగా మీ ఇంటికి వచ్చేసి ఉంటారు ఇప్పటికీ తప్పకుండా. ఆ లడ్డు ప్రసాదంలో కీర్తన రూపంలో మీకు వచ్చింది తప్పకుండా. శ్రీనివాసుడు ఆ సప్తగిరీషుని యొక్క ఆశీస్సులు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ చాలా చక్కగా పాడారు. మరెన్నో కీర్తనలు పాడాలి శరణ్య గారు మీరు. తప్పకుండా గురుగారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. తర్వాత అమ్మవారిని ప్రార్థిస్తూ అన్నమాచార్యులు వారు రచించినటువంటి సంకీర్తన. ఈ యొక్క కీర్తన అభేరి రాగంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు కంపోజ్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి కీర్తనలన్నీ కూడా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు కంపోజ్ చేశారండి. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ, ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ, ఏమని పొగడుదుమే, తెలి కన్నుల నీ
తేటలే కదవే వెలయగ విభూనికి వెన్నెలలు తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభూనికి వెన్నెలలు పులకల మొలకల పొదులివి గదవే పులకల మొలకల పొదులివి గదవే పలుమరు పువ్వుల పాను పులు పులకల మొలకల పొదులివి గదవే పలుమరు పూల పాను పులు నిజగమ పనిస నిదపమగమ ప నిజగమ గరిస నిజగమ పనిస నిదపమగమ ప నిజగమ గరిస నిజగమ గరిస గమ పజ నిదప నిజగమ గరిస గరిస నిదప గరిస నిదప గమ వమ గరిస నిదపమ గరిస గమ గమ గరిస గమ ఏ మని పొగడుదు మే ఇక నీను ఆ మని సోబగుల అల మేల్ మంగ తీయని నీ మోవి తేనెలే కదవే వీయపురమణుని విందులివి తీయని నీ మోవి తేనెలే కదవే వీయపురమణుని విందులివి ముయ్యక మూసిన మొలకన్నవు గదే ముయ్యక మూసిన మొలకన్నవు గదే నెయ్యపు కపురపు నెరిభాగాలు ముయ్యక మూసిన మొలకన్నవు గదే నెయ్యపు కపురపు నెరిభాగాలు ఏమని పొగడుదు మే ఇక నీను ఆ మని సోబగుల అలమేల్ మంగ కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు కైవసమగు నీ కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు తావు కొన్న మీ తమకములే గదే తావు కొన్న మీ తమకములే గదే కావించిన మీ కళ్యాణములు ఏమని పొగడుదు మే ఇక నేను ఆ మని సొబగుల అలమేల్ మంగ ఏమని పొగడుదు మే ఏ అలమేలు మంగ అమ్మా తర్వాత మరొక సంకీర్తన. ఎన్ని సంకీర్తనలు రచించారు అన్నమాచార్యులు వారు. తర్వాత అప్పని వరప్రసాది అన్నమయ్య అంటూ అన్నమాచార్యులు వారి యొక్క కుమారులు మా యొక్క నాన్నగారు
ఎంతో గొప్పవారంటే సాక్షాత్తు మీకు వరప్రసాదం వల్ల పుట్టినటువంటి వారు అంటూ తాళపాక పెద తిరుమలాచార్యులు వారు తెలియజేస్తున్నారండి. తిలంగ రాగంలో ఈ కీర్తన పెద్దలు శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు కంపోజ్ చేశారండి. ఏదో ఉడతా భక్తిగా నేను చిట్టస్వరాన్ని రచించానండి. Na 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 appani vara prasadi annamayya అప్పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్యా అంతటికి ఏలికైనా ఆది నారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య ఆ అంతటికి ఏలికైనా ఆది నారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య సంతసాన చెలు వందే సనకాస నందనాదు లంతటి వాడు తాళపాక అన్నమయ్య సంతసాన చెలు వందే సనకాసనందనాదులంతటి వాడు తాళపాక అన్నమయ్య సగమప నిప సనిప నిప మగ గమప గప మగ సుని సగ మప నిప సగమప నిప సనిప నిప మగ గమప గప మగ సుని సగ మప మగ పమ నిప సనిప మ నిప సని గ సనిప మగ సని గస ని సగమ గమప ని సగస నిప మగ సని సగమ పనిప అప్పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య అప్పని వర ప్రసాది అన్నమయ్య అందమైన రామానుజ ఆచార్య మాతామును అందుకొని నిలిచినాడు అన్నమయ్య ఆ అందమైన రామానుజ ఆచార్య మాతామును అందుకొని నిలిచినాడు అన్నమయ్య విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే అందరిలో తాళపాక అన్నమయ్య విందువలే మాకును శ్రీ వెంకటనాథుని ఇచ్చే అందరి లోతాళపాక అన్నమయ్య సగమప నిప సనిప నిప మగ గమప గప మగ సుని సగ మప నిప సగమప నిప సనిప నిప మగ గమప గప మగ సుని సగ మప మగ వమ నిప సని పమ నిప సని గ సని ప మగ సుని గస ని సగమ గమప ని సగ స నిప మగ
సని సగమ పని అప్పని వర ప్రసాది మా అప్పని వర ప్రసాది అన్నమయ్యా అప్ప సమూమాకే కలడన్నమై యా అప్పని వర ప్రసాది అన్నమయ్యా మా అన్నమయ్యా మీ అన్నమయ్యా మన అన్నమయ్యా తర్వాత మంగళకరమైనటువంటి కీర్తనతో ఈ యొక్క భక్తి రంజని కార్యక్రమం ఈరోజు ముగిస్తున్నాం. మరొకసారి మన వాయిస్ ఛానల్నే మీరు ఛాయిస్గా ఎన్నుకోవాలి. ఆ మన వాయిస్లోనే మీ యొక్క గానాన్ని వినిపించాలని కోరుకుంటూ, చివరిగా అద్భుతమైనటువంటి కీర్తనలు ఎన్నో రచించారు కానీ అన్నమాచార్యులు వారు జయమంగళం అంటూ వారు రచించినటువంటి కీర్తన మీకోసం, ఈ యొక్క కీర్తనతో ఈనాటి మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. గణపతి నవరాత్రులలో భాగంగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు 1000 కీర్తనలకు పైగా అన్నమాచార్య కీర్తనలు కంపోజ్ చేశారండి. ఈ కీర్తన కూడా వారే. అన్ని పాటలు హిట్ పాటలు అన్నీ వారు, కీర్తనలు అన్నీ కూడా పాటలు అన్నాను, మన్నించాలి. పాట కూడా అనొచ్చు కానీ పాట అంటే సినిమా పాట అనుకుంటారని భయం, అదే కొత్త భయం. కాబట్టి మధ్యమావతి రాగం ఆది తాళం త్రిశ్ర నడ. నడ అంటే గతి, నడై తమిళంలో నడై అంటుంటారు. నడ అంటే గతి, గమనం, నడక. ఒక క్రియకు ఎన్ని అక్షరాలు చెప్పేది నడ, గతి. త్రిశ్ర గతిలో వారు ఈ కీర్తనను స్వరపరిచారు మధ్యమావతి. మధ్యమావతికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఇంకొక ఉపయోగకరం ఏంటంటే, మంగళకరమైన రాగంతో పాటు మనకు ఫిజికల్గా కూడా బెనిఫిట్ ఉందని చెప్తున్నారు. స్పిరిచువల్గా ఎంతో బెనిఫిట్ ఉందండి. స్పిరిచువల్గా ఏంటంటే, మెడిసిన్లో సర్వరోగ నివారణి పెన్సిలిన్ అయితే, సర్వదోష నివారణి మధ్యమావతి రాగమని శాస్త్రం చెప్తోంది. కాబట్టి చివరిగా మనం ఏ కార్యక్రమం చేసినా ఈ యొక్క మంగళహారతి లాగా లాలి పాటలు కానీ, మంగళకరమైన పాటలు కానీ, జోల పాటలు అన్నీ కూడా, మంగళహారత పాటలు అన్నీ కూడా మధ్యమావతి రాగంలోనే ఉంటాయి. మీరు గమనిస్తే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ యొక్క కీర్తన కంపోజ్ చేశారు. నేను కూడా 200-300 కీర్తనలు పైగా కంపోజ్ చేశాను, కానీ నేను ప్రసిద్ధి కాదు కాబట్టి ఆ కీర్తనలు కూడా వెలుగులోకి రాలేదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా నా కంపోజిషన్స్ కూడా మీరందరూ కూడా వింటారు. జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలి భూతమా, శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలి భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల వాలమా, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. ఆ
సకల దేవత చక్రవర్తి వెకలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి ఓ వికచముఖ నమో విధికి విధి జయ మంగళము నీకు సర్వేశ్వర కొలిచిన వారల కొంగు పైడి ములిగిన వారికి మొనవాడి కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ జయ మంగళము నీకు సర్వేశ్వర జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వర ఈ కీర్తనతో ఈనాటి యొక్క గణపతి నవరాత్రుల కార్యక్రమానికి స్వస్తి తెలియజేస్తూ జయ బోలో గణేష్ మహారాజుకి జై.